ం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను నూనెకి అందించినటువంటి మహర్షులకి నమస్కారం హై గ్రీవ హై గ్రీవ హై గ్రీవేతి వధేత్తస్ నిస్సరతే వాణిజినుహకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిభిరావృతమయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఈ నామ సంవత్సరంలో కాందాయ ఫలము ఈ కాందాయ ఫలము ప్రతి నాలుగు నెలలకి రకరకాలుగా ఉంటూ ఉంటుంది ఒక్కొక్క నక్షత్రాన్ని బట్టి మొదటి నాలుగు నెలలు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి విషయాల్లో బాగుంటుంది ఏ పరిహారం చేసుకోవాలనేటువంటి విషయం మీద మనం పోయిన సంవత్సరం కూడా చెప్పుకున్నాము ఇప్పుడున్నటువంటి నాలుగు నెలలు ఇరవై రెండు మార్చి నుంచి ఇరవై రెండు జూలై వరకు ఈ నాలుగు నెలలు అంటే మార్చ్ టు ఏప్రిల్ ఏప్రిల్ టు మే మే టు జూన్ జూన్ టు జూలై సో ఈ నాలుగు నెలలు ఏ విధంగా ఉండబోతుంది ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహము మరియు ఆ నవగ్రహాల అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ప్రారంభిద్దాం కాందాయ ఫలంలో తులారాశి వారి కనుక చూసుకున్నట్లయితే తులారాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ముందుగా మనం కనుక చూసుకున్నట్లయితే చిత్త మూడు నాలుగు పాదాలు ఉంటాయి అదేవిధంగా స్వాతి మరియు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటుంది చిత్తా ఒకటి రెండు పాదాలు మనకు కన్యలో ఉంటే మూడు నాలుగు పాదాలు తులారాశిలో ఉంటాయి కాబట్టి ఈ కాందాయ ఫలం ఏం చెప్తుంది శూన్యము అంటే ఏ విషయంలో భయం ఉంటుంది కుటుంబ సభ్యులకి ఏదైనా రోగభయం లేదా జీవిత భాగస్వామి విషయంలో ఏదైనా రోగభయం దిస్తూ ఉంటుంది కాబట్టి అనవసరమైనటువంటి భయాలు ఉండకండి ఎందుకంటే రాశిలోకి ఏది సంచారం జరుగుతున్నప్పుడు తులారాశి వరకు ఏమవుతుందంటే ఏదో తెలియని చిత్ర విచిత్రమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి దాని నుంచి మీరు బయటపడాలి అంటే కుమారస్వామి ఆరాధన మరియు గణపతి యొక్క ఆరాధన చేయండి ఎటువంటి భయాలు లేకుండా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా నక్షత్రం తర్వాత స్వాతికి వచ్చినటువంటి ఫలితం మూడో సంఖ్య అంటే లాభము ధనలాభముంది స్వాతి నక్షత్రానికి అయితే ఈ వేటి మూలంగా ధనలాభం ఉంది ఆన్లైన్ త్రూగా చేసేటువంటి విదేశాలకు వెళ్ళి చేసేటువంటిది లేదా పార్ట్నర్షిప్స్లోని ధనలాభాలు వస్తాయి ఇక్కడ అలానే మీ జన్మజాతకంలో పార్ట్నర్షిప్ యోగం ఉందా లేదా అనేటువంటిది కంప్లీట్గా తెలుసుకొని అడుగు ముందుకు వేయండి అన్ని విధాలా బాగుంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ స్వాతి నక్షత్రంతో పాటు విశాఖ నక్షత్రానికి వచ్చినటువంటి ఫలం ఏమిటి అంటే సమఫలం ఉంటుంది మంచి సమఫలం ఉంటుంది అంటే ఏదో కొద్ది మొత్తంలో కాకుండా కొంచెం హై రేంజ్లోనే బిజినెస్ చేయడం జరుగుతుంటుంది బిజినెస్ కానీ ధనం కానీ రావడం జరుగుతుంటుంది అంతే సమంగా మీకు సమలాభం అనేటువంటిది సూచిస్తుంది అయితే ఇక్కడ మీకు సమలాభం అనేటువంటిది ముఖ్యంగా ఏదైనా సరే కొంత జాబ్ రిలేటెడ్ సంబంధించిన మూలంగా లేకపోతే కొంతవరకు ఏదైనా మీడియేటింగ్ చేయడం ద్వారా లేకపోతే అప్పు రావడం కానీ అప్పు ఇవ్వడం కానీ ఇట్లాంటి విషయాల్లో కొంతవరకు మీకు గ్రోత్ అనేటువంటిది సూచిస్తుంది అయితే ఈ మూడు రాసుల వారు కూడా ముఖ్యంగా అంటే ఈ మూడు నక్షత్రంలో ఈ మూడు నక్షత్రాల వారు చిత్తా మూడు నాలుగు స్వాతి విశాఖ ఉట్రుని మూడు పాదాల వారు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇక్కడ కాస్త మెడిటేషన్ చేస్తుండండి లగ్నంలోకి ఏతు ఉన్నందుకు సామాజిక సంబంధించిన విషయాల్లోని చిన్న చిన్న మోసాలు జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు చాలా చక్కగా రాను ఎటువంటి సందేహం లేదు కాకపోతే కొంత నిర్ణయాల విషయాలలో మాత్రం ఈ మూడు నక్షత్రాల వారు కాస్త జాగ్రత్త వహిస్తూ ఎక్కువగా శివుని ఆరాధన వెంకటేశ్వర స్వామి ఆరాధన లేదా కాలభైరవుని యొక్క అష్టకం చదువుకోండి అన్ని విధాల మీకు బాగుండడం జరుగుతుంది ముఖ్యంగా రాజకీయ సంబంధించిన రాజకీయ నాయకులు తులారాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే కాస్త ప్రజలకు దగ్గరగా ఉన్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క కాందాయ ఫలం ఈ నాలుగు నెలలు కూడా మనము ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి కాందాయ ఫలము ఏదైతే ఉందో అదేవిధంగా మనం నిత్యం చెప్పుకునేటువంటి రాశి ఫలాలు కానివ్వండి అదేవిధంగా వార ఫలాలు కానివ్వండి ఫలాలు కానివ్వండి సంవత్సర ఫలితాలు కానివ్వండి వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ జన్మజాతక ఫలితాలు ఎందుకంటే ఎవరికి వారు ఇండివిజువల్ అంటే ఒక్కొక్కరికి సపరేట్ వాళ్ళకంటూ ఒక టాలెంట్ అనేటువంటిది ఉంటుంది ఒకరి టాలెంట్ మరొకరికి రాదు అలాగా డిజైన్ చేయబడుతుంది ఎవరికి వారు ఎందుకు ఇండివిజువల్ అవుతారంటే వీరు సపరేట్గా ప పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అది చాలా అయి ఉంటుంది ఒక్కొక్కసారి తెలుసో తెలియక అజ్ఞానంలో జరిగేటువంటి కొన్ని కొన్ని తప్పిదాలు కూడా అవుతాయి అవి యాజ్ ఇట్ ఈజ్గా ఈ యొక్క జన్మలో అనుభవించడం జరుగుతుంది అందులో మంచి ఫ్రూట్స్ ఉంటాయి కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కూడా ఉంటాయి అవన్నీ కూడా మీ పర్సనల్ చాట్లో మాత్రమే తెలుస్తుంది అది తెలుసుకునేటువంటి విధానం అసలు ఎలా తెలుసుకుంటాము అంటే మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి తేదీ అంటే ఏ తేదీలో జన్మించారు మీరు జన్మించినప్పుడు ఉన్న తేదీని నెలని సంవత్సరాన్ని సమయాన్ని మరియు అదేవిధంగా ప్రాంతాన్ని కూడా తీసుకోవాలి ఎందుకు ప్రాంతం తీసుకుంటామంటే ప్రాంతం బట్టి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అంటే అక్షరాంశ రేఖాంశాలు మారిపోవడం వల్ల లగ్నం మారుతుంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయం కూడా చాలా ఇంపార్టెంట్ దానివల్ల కూడా లగ్నం మారుతుంది డేటు టైము ప్లేసు ఈ సంవత్సరము నెల ఇవన్నీ వీటన్నిటి వల్ల మీరు జన్మించినప్పుడు నవగ్రహాలు కూడా మీరు ఒక పని చేయాలి అన్నప్పుడు మీకు ఆ నవగ్రహాలలో ఏ గ్రహం మీకు చాలా పాజిటివ్గా ఉంది ఆ పాజిటివ్గా ఉన్నటువంటి గ్రహ సంబంధించినటువంటిది మీకు కనెక్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చూడండి మనం మార్కెట్లో ఒక ఒకదానికి ప్రోడక్ట్కి వాల్యూ ఉంది డిమాండ్ ఉంది మనం దానికి సంబంధించింది సేల్ చేసినప్పుడు అది తొందరగా అమ్ముడుపోతుంది అలా మీ జన్మజాతకంలో అసలు లగ్నం ఏమిటి అంటే మీరు చేసే ప్రయత్నం ఏం చేస్తే ప్రయత్నం ఫలిస్తుంది మీరు ఎప్పుడు మీరు ఎందుకు వెనకబడి ఉన్నారు మీరు చక్కగా ముందుకు వెళ్ళాలి మీ లైఫ్లో ఫైనాన్షియల్ అన్ని విధాలా ఎదగాలంటే ఏమిటి అనేది మీ జన్మజాతకంలోనే ఉంటుంది అదేవిధంగా ఫైనాన్స్ కావచ్చు మీ యొక్క రిలేషన్స్ కావచ్చు మీ గృహయోగం కావచ్చు అసలు ఎప్పుడు కొనుక్కోవాలి ఏ డైరెక్షన్లో కొనుక్కోవాలి అదేవిధంగా మీ సంతానంతో ఉండేటువంటి రిలేషన్స్ కానివ్వండి మీ సంతాన అభివృద్ధి కానివ్వండి జీవిత భాగస్వామి కానివ్వండి అదేవిధంగా మనకి చూసినట్లయితే లైఫ్ పార్ట్నర్తో పాటు బిజినెస్ పార్ట్నర్షిప్స్ కానీ లైఫ్లో అనేకమైనటువంటి మలుపులు కానీ కోర్టు కేసెస్ కానీ అదేవిధంగా వృత్తి వ్యాపార ఇన్వెస్ట్మెంట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే కొంతమంది నేను ఇక్కడ ఉంటే బాగుంటుందా లేదా విదేశాలకు వెళ్తే బాగుంటుందా అని అడుగుతూ ఉంటారు యాక్చువల్గా మీ యొక్క జన్మజాతకంలో విదేశీ యోగం ఉందా స్వదేశీ యోగం ఉందా ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అనేటువంటి ప్రతి ఒక్కటి కూడా మీ జన్మజాతకంలోనే నిక్షిప్తమై ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇవి మీ పర్సనల్ చాట్లో ఉంటూ దానికి ఏదైనా అడ్డుపడుతూ ఉంటే దానికి చిన్న స్తోత్రాలతో ఇది కలియుగం కాబట్టి ఏదో పెద్ద పెద్ద హోమాలు యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు నామస్మరణ ఆ యొక్క అమ్మవారు కానీ స్వామివారు కానీ నామరూపంలో వచ్చి నామస్మరణ రూపంలో జరుగుతుంది అయితే మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు ఏమిటంటే అది మరి జన్మజాతకంలో ఇవన్నీ ఉంటే మనం ఈ కందాయ ఫలాలు రాజు ఫలాలు మాసఫలాలు ఎందుకు చెప్పుకుంటున్నాం ఇదంతా కూడా ఏంటంటే గోచార ఫలితము అంటారు గోచారం అంటే కాలము సిచువేషన్స్ మార్కెట్ లాంటిది జన్మజాతకం అనేది మనము మనకి బయట ఉన్న కాలానికి మనకి బయట ఉన్న మార్కెట్కి మనకి బయట ఉన్న సిచ్యువేషన్స్తో సంబంధాలు ఉంటాయి ఒక దగ్గరికి వెళ్ళాలన్నా ఒక పని చేయాలన్నా ఒక నిర్ణయం తీసుకోవాలని బయట మార్కెట్తో మన నిర్ణయాలు ఎలా తీసుకుంటాము బయట మార్కెట్ మనకు సపోర్ట్ చేస్తుంటే మనం ఎలా అయితే ఏదైనా ప్రోడక్ట్ నమ్మగలుగుతాము ఈ గోచార గ్రహాలు కూడా అంతే ఇప్పుడు మీకు మీ జన్మజాతకంలో ఫలానా యోగం నడుస్తుంది గోచారం ఎంతవరకు సపోర్ట్ చేస్తుందని తెలుసుకోవడమే గోచార ఫలితాలు కాబట్టి ఈ గోచార ఫలితాలని మీ యొక్క జన్మజాతక ఫలితాలని తెలుసుకుంటూ ఆ నవగ్రహాల అనుగ్రహాన్ని ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ